माघशुद्ध सप्तमी रथसप्तमी इदि सूर्युडि जन्मदिनंगा भाविंचे वाळ्ळु कोंतमंदि उन्नारु। सूर्युडि योक्क गमन दिश मारडानिकि संकेतंगा चेप्पडं वल्ल इदि सूर्य जयंती अने दानिकन्ना रथ सप्तमी अन्नटुवंटि पेरुतो प्रख्याति पोंदिंदि। निजानिकि రథంలో ఉన్న సూర్యుడి జయంతి అయితే సూర్య జయంతి అనకుండా రథానికి ప్రాముఖ్యం ఇవ్వడం ఏమిటి అంటే సూర్య గమనాన్ని ఇది సూచిస్తుంది కనుక ఉత్తరాయణం సంక్రాంతితో వచ్చినట్టయితే అంటే మకర సంక్రమణంతో ఉత్తరాయణం ప్రారంభమైతే అంటే మకర రాశిలో ప్రవేశించాడు సూర్యుడు ఆ సమయంలో పూర్తిగా ప్రవేశించి దాని నుంచి తిరిగి పూర్తిగా ఉత్తరం దిక్కు వైపుకి ప్రయాణం మొదలుపెట్టేటటువంటి రోజు గనక ఆ రథం యొక్క గమనాన్ని దిశని తెలియచెప్పేది రథసప్తమి అని చెప్తారు। ఇది చాలా పవిత్రమైనటువంటి రోజుగా మన వాళ్ళు పరిగణించడం జరుగుతుంది। ఎందుకు అంటే ఆరోగ్యం కావాలంటే సూర్యుడినే కదా ఆరాధించాలి, సూర్యుడిని అనుసరించే కదా కాలాన్ని వాటన్నిటిని కూడా మనం గమనిస్తూ ఉన్నది। అన్ని గ్రహాలకి అధిపతి అయినటువంటి వాడు కూడా సూర్యుడే కదా, కనుక సూర్య ఆరాధన చాలా ప్రాధాన్యం కలిగింది। అనాదిగా మనకి అగ్ని ఆరాధన సూర్య ఆరాధన భారతీయులకి సంప్రదాయంగా అనూచానంగా వస్తూ ఉన్నవి। అయితే ఈ రథసప్తమి నాడు అందరూ చేసేటటువంటి పని ఏమంటే మనం పాలు పొంగించి సూర్యుడికి నివేదన చేస్తూ ఉంటాం, కానీ దానికన్నా ముందు చేయవలసినటువంటిది సూర్యోదయం అవుతూ అవుతూ ఉండగా స్నానం చేయాలి। వీలైతే సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ వాపి కూప తటాకాలు కానీ అంటే బావులు దిగుడు బావులు చెరువులు ఇట్లా భూమితో సంబంధం ఉన్నటువంటి నీటితో స్నానం చేయడం ఉత్తమోత్తమం। అందరికీ అది అవకాశం లేనటువంటి సందర్భంలో మామూలుగానైనా స్నానం చేయడం అన్నది చాలా ప్రధానమైనటువంటి అంశంగా చెప్తారు। అయితే మనకున్న సంప్రదాయంలో ఏమిటంటే సూర్యశక్తిని గ్రహించేటటువంటి చెట్టు పండు రెండు ఉన్నాయి। ఒకటి పండేమో రేగు పండు, చెట్టేమో అర్కపత్రం అంటే సూర్యుడి పేరుతోనే ఉన్నది జిల్లేడు। కనుక శరీరం మీద ఏడు భాగాలలో ఈ జిల్లేడు ఆకుని పెట్టి జిల్లేడు ఆకు మీద రేగు పండుని పెట్టి స్నానం చేస్తూ సూర్యశక్తిని శరీరంలోకి ఆవాహన చేసుకుంటూ ఉంటారు। ఈ నదీ స్నానాలు చేసినటువంటి వాళ్ళు మట్టి తడి వెండి ఇత్యాదులతో దేంట్లో దేంతోనైనా సరే చక్కగా దీప ఆరాధన చేసి అక్కడ సూర్యుడి యొక్క ప్రతిమని చేతితో లిఖించి ఆ తరువాత ఆయనకి పూజ చేసేటటువంటి పద్ధతి ఉంది। నదిలో స్నానం చేసినప్పుడు అందులో నదిలోకి ఈ దీపాలను వదిలిపెట్టడం, సూర్యుడికి తర్పణాలు ఇవ్వడం చేస్తారు। సూర్యుడికి చాలా ఇష్టమైనటువంటిది తర్పణం ఇవ్వడం, నిత్యం కూడా సంధ్యావందనం చేసేవారు తర్పణాలే ఇస్తారు, చాలా ఆయనకి తర్పణం ఇస్తే తృప్తి చెందుతాడు। అయిన తర్వాత ఇంటి దగ్గర ధనుర్మాసంలో తయారు చేసినటువంటి గొబ్బెమ్మల నుండి వచ్చిన పిడకలు ఉన్నాయి, వాటితో దాలి తయారు చేసి ఆవు పాలు గిన్నెతో పెట్టి అవి మరుగుతూ ఉండగా దానిలో నేతితో తడిపినటువంటి బియ్యం వేసి ఉడికించి బాగా ఉడికిన తరువాత నెయ్యి మరికొంచెం నెయ్యి అటుపైన ఇంత బెల్లం వేసి సూర్యుడికి నివేదన చేస్తారు। ఈ వండేది కూడా ఎక్కడ చేస్తారంటే సూర్య ప్రతిమని ఎక్కడ లిఖిస్తామో అక్కడ, అంటే తులసి దగ్గర ఇంటి బయట చేయాల్సినటువంటి పని, అంటే సూర్యుడిని చూస్తూ తూర్పుముఖంగా చేయాలి। సూర్యుడికి అన్నీ కూడా ఎర్రని ఇష్టం గనక ఎర్రని చందనమిస్తాం, ఎర్రని పూలతో ఆయన్ని అర్చిస్తాం, చిక్కుడాకులు తెచ్చి ఆ చిక్కుడు కాయలు తెచ్చి ఆ చిక్కుడు కాయలతో రథం చేసి ప్రసాదాన్ని చిక్కుడాకుల్లో పెట్టి సూర్యుడికి నివేదన చేసేటటువంటి సంప్రదాయం ఉంది। ఎవరిని ఆవాహన చేయాలి ఇన్ని పూజ చేసేటప్పుడు అంటే సూర్యుడి యొక్క భార్యలు సంజ్ఞ ఛాయ ఆ తరువాతి కాలంలో పద్మిని అని కూడా చెప్తూ ఉంటారు, ప్రధానంగా ఇద్దరు, ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తే ముగ్గురు, వారితో పాటుగా వారి సంతానమైనటువంటి యముడు యమున శని ఇత్యాదులందరినీ కూడా తలుచుకుని అందరికీ తలొక్క భాగంగా ఉండినటువంటి పరమానాన్ని నివేదించేటటువంటి సంప్రదాయం ఉంది, పొంగలి అంటారు। ఇది ఎందుకు ఈయనకి పొంగలే ఇస్తారు అంటే దక్షయజ్ఞ సమయంలో
ఆ వీరభద్రుడి యొక్క భయానికి అందరూ పారిపోతూ ఉంటే సూర్యుణ్ణి తన్నాడట ఆయన, అందువల్ల పళ్ళు రాలిపడ్డాయని, అందువల్ల ఏదీ గట్టిగా నవలలేడని పరమాన్నమైనట్టయితే మెత్తగా మింగుతాడు గనక అది ఆయనకి చాలా ఇష్టమని పరమాన్నాన్ని నివేదన చేయాలని చెప్తారు. ఎవరైతే రథసప్తమి నాడు నదీ స్నానం చేసి పితృదేవతలకి తర్పణాలు ఇచ్చి సూర్యుడికి తర్పణాలు ఇచ్చి అందులో దీపాలను వదులుతారో వారికి 7 జన్మల పాపాలు నశిస్తాయి అని చెప్తారు. ఇంత పవిత్రమైనటువంటిది. పైగా మరొక విశేషం ఏమిటంటే ఏ వ్రతాలు మొదలుపెట్టినా ఏ నోములు మొదలుపెట్టినా రథసప్తమి నాడు సంకల్పం చెప్పుకుని ప్రారంభించటం తెలుగు వాళ్ళ యొక్క అలవాటు.